రాజుగారి గది 3. రాజుగారి గది 1 ఎంత పెద్ద హిట్, 2 ఎంత పెద్ద హిట్, దాన్ని మించి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓంకార్ గారు చాలా కమిట్మెంట్తో చాలా కష్టపడి రాత్రి పగలు శ్రమించి తీస్తున్నాడు ఆయన. వాళ్ళ తమ్ముడు హీరోగా యాక్ట్ చేస్తూ తిన ఫస్ట్ టైం ఒక సోలో హీరోగా చేస్తున్నాడు ఈ సినిమాలో. దీనికి మంచి బ్రేక్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ఒక మంచి టీవీ రంగంలో ఎంత పెద్ద బ్యానర్ అయిందో మన సినిమా ఇండస్ట్రీలో కూడా తొలిసారిగా ఓక్ ఎంటర్టైన్మెంట్స్ పేరు మీద ఆయన సొంత బ్యానర్లో చేస్తున్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ బ్యానర్ చాలా టీవీ దానికన్నా కూడా పెద్ద సక్సెస్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన చోటగే నాయుడు గారికి, అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులకి నా వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి అండి. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ. ముందుగా మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. రాజుగారి గది 1 స్టార్ట్ చేసినప్పుడు అసలు అది ఏంటో కూడా ఎవరికీ తెలియదు. అప్పుడు వినాయక చవితి రోజు వినాయక్ అన్న చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేస్తాం ప్రసాద్ ల్యాబ్లో. ఆ రోజు నుంచి దాని దశ మారిపోయింది, బిజినెస్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. మళ్ళీ అదే సెంటిమెంట్ ఆఫ్టర్ 4 ఇయర్స్ మళ్ళీ వినాయక చవితి రోజు వినాయక్ అన్న చేతుల మీదుగా రాజుగారి గది 3 లాంచ్ చేయడం అనేది నాకు చాలా సెంటిమెంట్గా భావిస్తున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీరు నన్ను అంటే నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు, ఒక అన్నయ్యలాగా ఎప్పుడు ఉంటారు. అండ్ డెఫినెట్గా మీరు ఇందాక అన్నట్టుగా 1, 2 కన్నా ఇది పెద్ద సక్సెస్ అవుతుంది, మీ మాట నిలబెడుతున్నాను అంతే. అండ్ ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు, చోటాకే నాయుడు గారు కావచ్చు, గౌతమ్ రాజు గారు కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ షబీర్ కావచ్చు, అండ్ ఆర్టిస్టులు అశ్విన్ అండ్ అవిక, ఆలీ గారు, హోర్వసి గారు, అందరూ కూడా, ఇంకా బ్రహ్మాజీ గారు, చాలామంది ఉన్నారు, అందరూ కూడా మనస్ఫూర్తిగా నా సొంత సినిమా అనేది పక్కన పెట్టి వాళ్ళ సొంత సినిమాగా భావించి చేయటం వల్ల ఇది చాలా బాగా వచ్చింది. అండ్ దసరాకి ప్రయత్నిస్తున్నాం రావాలని, ఇంకా దేవుడు ఆశీస్సులు, వినాయకుడు ఆశీస్సులతో మరి అది కుదురుతుందో లేదో చూద్దాం. డెఫినెట్గా అన్నీ కుదిరితే దసరాకి మీ ముందుంటాను విత్ సక్సెస్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్.